ప్రొడక్షన్గా ఒక బ్యానర్లో సినిమాని ఇటు బైలింగ్యువల్గా రూపొందించి అటు నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రొడ్యూసర్గా మీ ప్యాషన్ ఎలాంటిదో మాకు అర్థమవుతుంది సార్. ఏదో సినిమా తీసి ఏదో డబ్బులు సంపాదించేసుకుని వెళ్ళిపోదామని ఖచ్చితంగా కాదు, ఏదో సాధిద్దాము మంచి సినిమా చేద్దాము అనే ప్యాషన్ మీ అటెంప్ట్లోనే కనిపిస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్. సో ఎస్, మరి అశ్విని ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో కూడా మనం చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. డైరెక్టర్ నందీష్ గారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ బ్లెండ్ ఆఫ్ జానరాస్లో మాకు ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. ఐ థింక్ మీ కెరియర్లో కూడా ఇది ఒక స్పెషల్ ఫిల్మ్గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మేకింగ్ కానీ అన్నీ చూస్తూ ఉంటే సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ టూ. అండ్ ఆఫ్ కోర్స్ రిషి గారు, ఐ థింక్ ఈ సినిమాతో హీరోగా అందరికీ బాగా గుర్తుండిపోతారు. మంచి హైట్, పర్సనాలిటీ, వాయిస్, ఇంకా అంతా హీరో క్వాలిటీస్ ఉండి ఇలాంటి ఒక కథ పడితే ఏ రేంజ్కి వెళ్ళొచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీఆర్ యునో లిటరల్లీ వెయిటింగ్ టు వాచ్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్ రిషి గారు, టు బి ఆనెస్ట్. అండ్ సో వన్స్ అగైన్ వెల్కమ్ అందరికీ కూడా. ఆఫ్ కోర్స్ మా బ్యూటిఫుల్ ప్రియాంక ఇస్ హియర్ ద హీరోయిన్. టీజర్ చూస్తే కొంచెం సర్ప్రైజ్ అవుతారు మీరు హీరోయిన్ని. సో అయితే ఇవాళ మాకు ఈ సినిమాని అందిస్తున్న టీంతో పాటు ఆ టీంని విష్ చేయడానికి వచ్చేసిన గెస్ట్లు కూడా ఉన్నారు. మధురా శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండి. టీమ్ అందరి తరఫున హార్టీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ మా వండర్ఫుల్ హీరో సోహెల్ గారు ఇస్ హియర్ టు విష్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. సో ఇద్దరి విషయస్తో పాటు ఆలోచన చేయకుండా ఈ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. నేను ఇందాక చెప్పినట్టు సినిమా గురించి తెలుసుకునే ముందు ఇంత అద్భుతమైన సినిమాని రూపొందించిన ప్రొడక్షన్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి అశ్విని ఆర్ట్స్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నటువంటి అశ్విని ఆర్ట్స్ లోగోని మనందరికీ ఎంతో ఇష్టమైన తెలిసిన ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసుకోవాలనుకుంటున్నాము. కెన్ వి హ్యావ్ మై టు మధురా శ్రీధర్ గారు? లేదు, నేనే వస్తానండి. మంచి సక్సెస్ అనుభవాలి, సినిమా తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో ఎస్, మరి ఆలోచన చేయకుండా మీరందరూ టీజర్ లాంచ్ చేసుకోవడానికి రెడీ అయిపోతే, మా మీడియా ఫ్రెండ్స్ ఇవాళ చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్తో. సో మీరందరూ రెడీయా? ఇంకా కొంచెం సెట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకేనా, ఆల్ సెట్? ఓకే. సో అయితే ఇంకా ఆలోచన చేయకుండా టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో నౌ ఐ థింక్ ఐ రిక్వెస్ట్ Mr. Sohail to launch the teaser. Madhura Sridhar garu and Sohail iddaru kalisi launch cheyalsindiga korutunnam on behalf of the production. Yes, iddare cheppandi sir, peri teaser launch. Rudra Garuda Puranam teaser, teaser launch. Superb, thank you so much. అండ్ బోల్డ్ అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. 25 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక బస్సు యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఆ బస్సు మళ్ళీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే చాలా రీజన్స్ ఇచ్చారు మాకు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాలి అనిపించే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు నందీష్ గారు, డైరెక్టర్ గారు అని చెప్పాలి. అండ్ రిషి గారు, యువర్ స్క్రీన్ ప్రెసెన్స్ వాజ్ అమేజింగ్ యాజ్ అ కాప్, ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్ రోల్కి అసలు పర్ఫెక్ట్గా అలా సెట్ అయిపోయారనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మనం పోలీస్ సినిమాలు చాలా చూస్తూ ఉంటాం కానీ ఇన్ ఏ కమర్షియల్ జోన్, అంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్లో కానీ అలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ ఒకవైపు గరుడ పురాణం అనే ఒక యాంగిల్ తీసుకొచ్చి ఇక్కడేమో ఒక పోలీస్ ఆఫీసర్ని చూపిస్తూ హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ అనేసి, అండ్ ఆల్సో బ్లైండ్ ఫోల్డెడ్ ఏదైతే ఉందో, యూజువల్గా మనం యునో న్యాయ దేవతకి కళ్ళు కట్టడం అనేది చూస్తూ ఉంటాం కానీ పోలీస్ ఆఫీసర్కి కళ్ళు గంతలు కట్టడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దీనికి కూడా ఏదో ఒక వెనకాల బ్యాక్ రీజనింగ్ ఉందేమో అని అనుకుంటున్నాము. సో ఈరోజు మరి డైరెక్టర్ గారు ఎంతవరకు రివీల్ చేస్తారో తెలీదు, చాలా దాస్తున్నారు ఆయన. సో సినిమాలోనే చూపించడానికి రెడీగా ఉన్నారు. బట్ ఎస్, టీజర్ మాత్రం సింప్లీ సూపర్బ్. డెఫినెట్గా సినిమాని చూడాలనిపించే క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ అయింది టీజర్, చాలా మంచి రెస్పాన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది యూట్యూబ్లో. సో ఐ హోప్
డెఫినెట్గా ఫర్దర్గా ట్రైలర్ కానీ సినిమాకి సంబంధించిన ప్రతి కంటెంట్ కూడా ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పిస్తుంది అని చెప్పేసి. సో ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ ఐ థింక్ బిఫోర్ వెల్కమింగ్ దెమ్ ఐ షుడ్ యునో మెన్షన్ కృష్ణప్రసాద్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అసలు ఇప్పుడు టీజర్ ఆన్ స్క్రీన్ ఇలా చూస్తూ ఉంటే ఆ వైబ్రేషన్ అద్భుతంగా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సంబంధించి. ఐఎమ్ ష్యూర్ ఇలాంటి ఒక బ్లెండ్ ఆఫ్ జాన్రా ఉన్నటువంటి సినిమాకి అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుదిరితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ అద్దరిపోతుంది. అలాగే సందీప్ గారి సినిమాటోగ్రఫీ, సో బోల్డ్ అంత మంచి టెక్నికల్ వాల్యూస్తో కూడా ఈ సినిమాని నిర్మించడం రూపొందించడం జరిగింది. కాబట్టి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ని కూడా ఈ సినిమా ప్రామిస్ చేస్తుంది అని చెప్పాలి. జస్ట్ వెయిట్ ఫర్ ద ఏమంటారు రిలీజ్ డేట్ అంతే. సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము. ముందుగా అశ్విని ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న అశ్విని విజయ్ లోహిత్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్రొడ్యూసర్ గారికి ముందుగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇంత వండర్ఫుల్ కాన్సెప్ట్ని మన ముందుకి ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ నందీష్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ నందీష్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆన్ టు ది స్టేజ్. అలాగే ఇక్కడ ప్రశాంత్ గౌడ్ గారు ఉన్నారు, వారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ గారు, కెన్ యూ బి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అండ్ జ్వాలకోటి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎన్నో ఎన్నో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లో ఆయన చూస్తున్నాం. ఆయన స్క్రీన్ పైకి వచ్చారంటే ఏదో ఒక ఇంటెన్సిటీ, ఒక మంచి న్యాచురాలిటీని తీసుకొస్తూ ఉంటారు జ్వాలకోటి గారు. వెరీ హ్యాపీ టు సీ యూ సార్, ప్లీజ్ వెల్కమ్. అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంకని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఆమె బ్యాడ్ మ్యానర్స్ నుంచి ఆమెకు గుడ్ డే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. బోల్డ్ అని వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు కన్నడలో, అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలుగులో ఈ చిత్రం ద్వారా కూడా మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలని కోరుకుంటూ వెల్కమింగ్ ప్రియాంక ఆన్ స్టేజ్. అండ్ మరి రుద్రగా ఈ గరుడ పురాణానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవాలంటే ఇప్పుడు మన స్టేజ్ పైకి పిలిచేయాలి మన హీరో ఋషి గారికి. సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఋషి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ నౌ ఐ వెల్కమ్ ఎ వండర్ఫుల్ ప్యాషనేట్ యాక్టర్ and most lovable person, Sohail, on to the stage. Sohail garni vedik pai gravalsin ga request chestunam, please welcome. And rudra garuda puranam chitranni team ni wish cheyadaniki ikkadiki vachesina producer madhura sridhar gariki ippudu sadharanga vedik pai ki aahvanam paluktunamu. Please welcome madhura sridhar garu on to the stage. ఎస్ సార్, సో ముందుగా ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ చేద్దాము సార్. రిక్వెస్టింగ్ లాస్ట్ సార్, డబ్బులు మీరు పెడితేనే సినిమా స్టార్ట్ అవుతుంది, అలాగే స్పీచ్ కూడా మీరు స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ స్టార్ట్ చేసేద్దాం. సరే, మీరు ఏమైనా రాసుకున్నారా? లేదు కదా. నో నో నోట్స్. అందరికీ నమస్కారం. అశ్విని ఆర్ట్స్ ప్రొడక్షన్లో రుద్రగరుడ పురాణ సినిమా నిర్మించాము. ఈ సినిమా డైరెక్ట్ చేసిన నందీష్ కేఎస్ గారికి, హాగూ హీరో గారు రిషి గారికి, హీరోయిన్ ప్రియాంక గారికి ధన్యవాదాలు. ఈ సినిమా బై లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాము. మీరందరు సపోర్ట్ ఈ సినిమా మీద ఉంటాను అంత కోరుకుంటాను. మాకు తెలుగు అంత బాగాలేదు, మేనేజ్ చేస్తాను. అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మధుర శ్రీధర్ గారికి హార్ట్లీ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. అండ్ సోహల్ గారికి థ్యాంక్ యూ. అండ్ వచ్చిన మీడియా అందరికి, అతిథులకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
పర్ఫెక్ట్ సార్, చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్ సార్, ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. డైరెక్టర్ నందీష్ గారు, హీరోకి ఇచ్చేనా అప్పుడే? వద్దు వద్దు, జ్వాలకోటి గారి మాటలు విందాం, రండి సార్. జ్వాలకోటి గారు మాట్లాడతారు. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అశ్విని ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మీద లోహిత్ గారు నిర్మిస్తున్నటువంటి ఆయన ఫస్ట్ సినిమా ఇది. ఫస్ట్ మొదటి మొట్టమొదటి సినిమానే 4 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు, వారికి నా ధన్యవాదాలు. మా నందీశ్వర్ గారు, మా డైరెక్టర్ గారు నందీశ్వర్ గారు, ఆయనతో ఇక్కడ 9 అవర్స్ అని చెప్పేసి వెబ్ సిరీస్ నేను చేశాను. దానికి నేను క్రిష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి సినిమా, వారి వెబ్ సిరీస్ చేసేటప్పుడు నందీశ్వర్ గారు మీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది కన్నడలో అంటే ఏదో చెప్తారు ఇస్తారులే అనుకున్నాను, కానీ కొంత టైం తర్వాత ఆయన ఫోన్ చేసి ఒక మంచి వేషాన్ని ఇందులో మంచి క్యారెక్టర్ని ఇచ్చారు. మా హీరో ఆజానుబాహుడు రిషి గారు, ప్రియాంక గారు, మా మధుర శ్రీధర్ గారు, మమ్మల్ని విష్ చేయడానికి వచ్చినటువంటి మా శ్రీధర్ గారు, తమ్ముడు సోహెల్ గారికి, అండ్ ఈ సినిమాని ఆదరించి ఒక మంచి విజయాన్ని ఇస్తారని చెప్పేసి మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారికి, మీ అందరికీ తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి పాత్రలో మిమ్మల్ని చూడడానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ బ్యూటిఫుల్ ప్రియాంక టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చేదికి రొంబ సంతోషమా. ఐఎమ్ సారీ, ఐ మిక్సింగ్ బిట్ ఆఫ్ తమిళ్ కన్నడ తెలుగు అన్నీ మిక్స్. ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చేది చాలా సంతోషం అవుతుంది. సారీ, ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ తెలుగు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో ఫర్ రిలీజింగ్ ఆర్ టీజర్. ఆ ఫిలిం రుద్ర గరుడ పురాణ ఈజ్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఇన్ తెలుగు ఆల్సో. Telugu people has always shown a love for good content and I'm hoping that you guys show the same love to our cinema too. And the director of this film film is Nandi sir and producer is Lohit sir, and this is his first film. And yeah, and as you all know that Rishi sir has already made his mark into Telugu industry. So hoping for the best, please show us some love. Thank you. Thank you so much Priyanka. Yes sir, Nandish garu ippudu meer maatladalsindi ante shlokaniki meaning mem cinema lo telusukuntamu, but shlokam evarana cheppagaltara? Led led no. You didn't buy heart the shloka. Okay, next event. Andrikoro namaskaram. ఇక్కడ వచ్చిన మీడియా పీపుల్స్, మా పెద్దోళ్ళు శ్రీధర్ సార్కి, హీరో సోయల్ సార్కి అందరికీ ధన్యవాదం చేస్తాను. మా హీరో గారు ఆల్రెడీ తెలుగు ఫిల్మ్ చేశారు, సో మా ఈ మూవీ కన్నడ తెలుగు తమిళ్ మలయాళం చేసావు, సో దట్స్ వై వీ టీజర్ రిలీజ్ ఇక్కడే చేయాలా అట్లా ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ వచ్చావు. అందరూ సపోర్ట్ కావాలా మాకి, ఇది ఫస్ట్ తెలుగు మూవీ. మా ఇక్కడ తెలుగులో వర్క్ చేశాను, 9 అవర్స్ వెబ్ సిరీస్లో కో డైరెక్టర్గా వర్క్ చేశాను. మళ్ళీ మా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆగి చేసిన మూవీ తెలుగు గమ్యం రీమేక్ సవారీ మూవీ, అది శోభు గారు ప్రొడక్షన్ చేశారు కన్నడలో. అక్కడి నుంచి క్రిష్ సారు, రాజీవ్ గారు, అందరూ కొంచెం రిలేషన్షిప్ తెలుగు కన్నడ ఉంది, సో ఐ మేనేజ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ తెలుగు కమ్యూనికేషన్ అంతా వస్తుంది. ఏమారా తప్పు మాట్లాడితే క్షమించండి. టీజర్ రిలీజ్ అయింది, అందరూ చూడండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మా మళ్ళీ సినిమా ఇక్కడ డైరెక్షన్ చేయాలంట ఇష్టపడతాను. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాము మీ నుంచి మరిన్ని ప్రాజెక్ట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ శైతాన్ అనే ఒక సక్సెస్ఫుల్ సిరీస్ ద్వారా అందరికీ బాగా పరిచయం అయిపోయారు రిషి గారు. సో ఈసారి రుద్ర ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మా ముందుకు వస్తూ ఉన్నారు. సో విషింగ్ టు నో మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ యూ రిషి గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ
శ్రీధర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్, టీజర్ రిలీజ్ చేసినందుకు. ఆయన ఎప్పుడు కూడా కొత్త టాలెంట్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ టు హ్యావ్ యూ హియర్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ అండ్ ఇట్స్ అవర్ ప్రివిలేజ్ సార్. టీమ్ తరపు అగైన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సోహెల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్. రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. యా, నేను రిషి అండ్ శైతాన్లో నా తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే అది శైతాన్. మాహి రాఘవ్ గారు నన్ను హాట్స్టార్ ద్వారా తెలుగు ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. దానికంటే ముందు కవులుదారి అని నా కన్నడ సినిమా ఇక్కడ కపటదారి అని రీమేక్ అయింది, సుమంత్ గారు నటించారు. శైతాన్ అయిన తర్వాత ఇంకొన్ని తెలుగు స్ట్రీట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, దాని గురించి వెంటనే అప్డేట్స్ ఇస్తాను. శ్రీధర్ రెడ్డి గారికి కూడా తెలుసు అది. అండ్ ఈరోజు రుద్రగరుడ పురాణం గురించి చెప్పాలంటే, ఇది గరుడ పురాణం ఎలిమెంట్స్ బేస్ చేసి ఉంటుంది. నేను రుద్ర అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. పేర్లాగే క్యారెక్టర్లు కూడా చాలా ఫోర్స్ ఉంది. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే, 25 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయిన ఒక బస్, మరి దాంట్లో చనిపోయిన అందరూ మళ్ళీ తిరిగొచ్చారు, మరి బస్ కూడా వచ్చింది. ఇది ఎప్పుడు ఎలా అనేది సినిమా వన్ లైన్. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా ప్యాషన్ అండ్ డెడికేషన్తో వారు పనిచేశారు. అండ్ సినిమాలో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు, వినోద్ అల్వా గారు, శ్రీధర్ గారు, అవినాష్ సార్. అవినాష్ సార్ని మీరు అఖండాలో కూడా వచ్చేసి చూశారు. అండ్ ఆఫ్కోర్స్ హీస్ అ బిగ్ యాక్టర్, మేడ్ మెనీ అదర్ ఫిల్మ్స్ ఎస్ వెల్. అశ్విని మేడం ఉన్నారు అండ్ ప్రియాంక ద లవ్లీ హీరోయిన్, యూ కెన్ సీ. అండ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా ఇన్ అ ఫిల్మ్. అండ్ సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ గారికి అనిపించింది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి కూడా ప్రజెంట్ చేయాలి అని, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ యాజ్ యూ సెడ్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఆఫ్ స్టోరీ బేస్డ్ సినిమాస్ అండ్ కాంటెంట్ బేస్డ్ సినిమాస్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ వీఆర్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి, బికాజ్ విల్ బి రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ షార్ట్లీ. అండ్ అగైన్ వన్స్ అగైన్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇందులో కూడా కుంభీపాకం, అంధకూపం ఇవన్నీ ఉంటాయా? ఉంది ఉంది. గరుడ పురాణం, మాకు గరుడ పురాణాల గురించి ఏం తెలియదు, కానీ అపరిచితుడు చూసిన వాళ్ళందరికీ గరుడ పురాణం తెలుస్తుంది. సో ఇందులో ఎలా ఎక్స్ప్లోర్ చేశారు అనేది మేము వెయిట్ చేస్తున్నాం చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సోహెల్ గారు టు కన్వే హిస్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్, ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక కన్నడ మూవీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు. అండ్ రుద్ర గరుడ పురాణం టైటిల్ చాలా బాగుంది, నాకు దాని మీనింగ్ ఏందో చెప్పలేదు సార్ ఇంకా డైరెక్టర్ గారు. సో నాకు తెలిసి, మాకు తెలిసి రుద్రాక్ష తెలుసు, గరుడ అంటే మా కేజీఎఫ్ సినిమాల కన్నడ సినిమాల గరుడ తెలుసు. సో పురాణం అంటే పురాణం, సో పురాణంలో బస్ ఏమైంది తర్వాత ఈ కొత్తనంలో ఏమైంది అనేది కాన్సెప్ట్. సో సార్ వి ఆల్వేస్ యాజ్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు, ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే కన్నడ మూవీ కానీ మలయాళం మూవీస్ కానీ లేకపోతే తమిళ్ కానీ హిందీ కానీ, అంటే ఈ సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రజలందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కొత్త కంటెంట్స్కి. లైక్ లవ్ టుడే తీసుకోండి, మీరు మొన్న వచ్చిన మహారాజా తీసుకోండి, 777 చార్లీ తీసుకోండి, కేజీఎఫ్, కాంతార అండ్ మంజుమల్ బాయ్స్, ప్రేమలు. సో ఇవన్నీ ఏంటంటే మేము తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటాం, ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇక్కడికి అంటే వేరే లాంగ్వేజ్ నుంచి, బట్ వీ ఆల్వేస్ థింక్ దట్ ఇట్స్ ఎ ఇండియన్ సినిమా అని చెప్పేసి, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ అని చెప్పేసి చూడము. కంటెంట్ బాగుంటే వీ ఆల్వేస్ థింక్ దట్ దిస్ ఈజ్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి అనుకుంటాం మేము. సో అలాగే మా తెలుగు మూవీస్ని కూడా లైక్ అదర్ లాంగ్వేజ్లో అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, సో ఇందాక నేను టీజర్ చూసిన, వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ ఐ రియలీ లవ్డ్ ఇట్.
సో టీజర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సినిమాలకి రెండే రెండు వర్డ్స్ యూజ్ చేస్తారు. ఏంటిదంటే సీట్ ఎడ్జ్ ఒకటి, నెయిల్ బైటింగ్ అనేది సినిమాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ థ్రిల్లర్ మూవీస్. అలా ఈ మూవీకి అనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నందీశ్వర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేసారు, లైక్ టీజర్ కట్ కానీ లేకపోతే అదంతా చూపించే విధానం కానీ. అండ్ రిషి గారు మీ హైట్ అండ్ పర్సనాలిటీకి నాకు తెలిసి మీరు యాక్షన్ సినిమాల్లో నాకు తెలిసి మీరు కరెక్ట్గా ఇది కరెక్ట్ సినిమా మీకు. సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రియాంక గారు ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఇద్దరు హైట్ ఉన్నారు, అదేదో ముందే చెప్తే నేను కొంచెం హీల్స్ ఉన్న షూ వేసుకొచ్చుకోండి. సో అండ్ అశ్విని విజయ్ గారు, అశ్విని విజయ్ గారు అంటే యాక్చువల్లీ అశ్విని అంటే మేడం నేమ్ సార్, ఐ నో దాట్ మేడం నేమ్, ఎందుకంటే మేడం నేమ్ కూడా చెప్పాలి, లేదంటే మళ్ళీ మీరు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ తర్వాత వేరే కథ ఉంటుంది. సో అందుకే ఇద్దరు పేరు చెప్తున్నా, ఎందుకు ఆవిడ ఎంకరేజ్ లేనిది మీరు ఇక్కడ సినిమా చేయరు, ఎందుకంటే నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చూసిన, ఇంట్లో వాళ్ళు ఓకే అంటేనే ప్రొడ్యూస్ చేస్తారు. సో నాకు తెలిసి అశ్విని మేడం ఓకే అంటేనే మీరు ప్రొడ్యూస్ చేసారు, పర్మిషన్ కదా అది. సో షీ ఆల్వేస్ సపోర్ట్ హిమ్. సో ప్రతి ఒక్క మొగాడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు, సో అలా మేడం ఉన్నారు సార్ వెనకాల. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సినిమాతోని ఈ 4 లాంగ్వేజ్లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపున, మా తెలుగు ప్రజల తరపున అండ్ మా తెలుగు మీడియా తరపున మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్. అండ్ ఇలాగే మంచి మంచి కంటెంట్స్తోని కన్నడ కానీ మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ ఏదైనా వచ్చినా కూడా మేము తెలుగు ప్రజలు ఎప్పుడు ముందుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మద్రా శ్రీధర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్తే. రిషి నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఫస్ట్ నేను ఆపరేషన్ అలమేలమ్మ చూశాను, చాలా నచ్చిన సినిమా అనమాట. అప్పటి నుంచి నాకు రిషి యాక్టింగ్ చాలా ఇష్టం అండ్ వి బికెమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ తర్వాత కవల్దారి చూశాను, ఎప్పుడు చెప్తుంటా లాస్ట్ 1 ఇయర్ నుంచి యూ షుడ్ గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని. సో మన హైదరాబాద్ అల్లుడే, బేసికల్లీ హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. సో దెర్ ఈజ్ అ మోర్ రీజన్ టు గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ. సో చాలా రోజుల నుంచి అంటూ ఉన్నా డైరెక్ట్ తెలుగు కన్నడ సినిమా చెయ్యి అని చెప్పేసి. సో రుద్ర గరుడ పురాణంతో హీస్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఐ లవ్ ద టీజర్. సో సూన్ వర్క్ చేయాలి రిషి మనము. ఐ రియల్లీ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ హిమ్. చాలా టెర్రిఫిక్ ఆర్టిస్ట్ తను. సో విషింగ్ హిమ్ ఎ గ్రేట్ సక్సెస్ విత్ రుద్ర గరుడ పురాణం అండ్ విషింగ్ ప్రియాంక ఎ గ్రేట్ సక్సెస్ అండ్ ప్రొడ్యూసర్ అశ్విని విజయ్ లోహిత్ గారు అండ్ డైరెక్టర్ నందీష్ గారు. సో విషింగ్ ఎవ్రీవన్ ఎ గ్రేట్ సక్సెస్. చీర్స్. థ్యాంక్ యూ సో మచ్ మద్రా శ్రీధర్ గారు. సో ఈ టీజర్ లాంచ్ సందర్భంగా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఒకటి, మీరు గమనించారా ప్రతి కన్నడ మూవీలో పునీత్ రాజ్ కుమార్ సార్ గురించి అంటే ముందే ఒకటి థ్యాంక్స్ అని చెప్పి పెడతారు. అది ఒక గొప్పతనం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రతి సినిమా టీజర్ చూస్తున్నా నేను, ఆయన పేరుతోని మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ పెడుతున్నారు, సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు కన్నడ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ ట్రూ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ గౌడ్ గారిని ఒకసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ 1 లాస్ట్ ఫోటో ఆప్ ఎట్ దిస్ టీజర్ లాంచ్. డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ గారు ఈజ్ ఆల్సో జాయినింగ్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఎస్, టీజర్ అయితే నిజంగా అద్భుతంగా చాలా ఇంట్రిగింగ్గా ఉంది. సినిమా చూడాలనిపించే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉంది. ఐఎమ్ ష్యూర్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా ఈ సినిమాకి థియేటర్స్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటూ మీడియా ఫ్రెండ్స్